పెళ్లయ్యాక భార్య ఖాళీగా ఉండకూడదని భర్త సంపాదన కేవలం ప్రోత్సాహకర మెయింటెనెన్సే అని హైకోర్టు వెల్లడించింది పెళ్లికి ముందు ఉద్యోగం చేసిన భార్య పెళ్లయ్యాక ఖాళీగా ఉండకూడదని మళ్లీ పనిచేయాలని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది ఇంట్లో ఖాళీగా కూర్చుని భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ డబ్బులు అడగకూడదని హైకోర్టు ఇటీవల తీర్పులో వెల్లడించింది బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేకల్ పట్టణానికి చెందిన ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది అయితే అత్తమామల నుంచి వచ్చిన భరణంలో కోత పెట్టారంటూ ఆమె పిటిషన్ వేసింది ఈ పిటిషన్ను న్యాయమూర్తి రాజేంద్ర విచారించారు గతంలో ఉద్యోగం చేసిన భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదని భర్త నుంచి భరణం తీసుకున్న మహిళ కూడా ఏదైనా పని చేసుకుని బతకాలని హైకోర్టు సూచించింది ఆ మహిళ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి తన మాజీ భర్త ఎందుకు అదనపు భరణం ఇవ్వాలన్న ప్రశ్నకు ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు పెళ్లయ్యాక ఎందుకు పని చేయలేకపోయావని ధర్మాసనం ప్రశ్నించగా ఆమె ఏమీ చెప్పలేకపోయింది పెళ్లికి ముందు ఉద్యోగం చేశావు కదా మరి పెళ్లి తర్వాత ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు ఆ మహిళ దగ్గర జవాబు లేదు పెళ్లికి ముందు ఆ మహిళ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకుంది పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి భర్త సంపాదన మీద ఆధారపడింది భార్య కూడా లీగల్ గా జీవనోపాధి కోసం ప్రయత్నం చేయాలి భర్త నుంచి సపోర్టువ్ మెయింటెనెన్స్ మాత్రమే ఆశించాలని హైకోర్టు పేర్కొంది ఆ మహిళ భర్త నుంచి విడిపోయాక పరిహారంగా మూడు లక్షలు మెయింటెనెన్స్ కింద పదివేలు ఇవ్వాలంటూ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునివ్వగా సెషన్స్ కోర్టు ఆ భరణాన్ని తగ్గిస్తూ తీర్పునిచ్చింది మెయింటెనెన్స్ని ఐదు వేలకు పరిహారాన్ని రెండు లక్షలకు తగ్గించింది అయితే భరణంలో కోత విధించారంటూ సెషన్స్ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది సదరు మహిళ తనకు భరణం సరిపోదని సెషన్స్ కోర్టు సరైన న్యాయం చేయకుండా భరణాన్ని తగ్గించిందని ఆమె హైకోర్టులో వాపోయింది అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు ఆ మహిళ తన అత్తతో గాని మరదలు లేదా వదినతో గాని ఉండడానికి ఇష్టపడలేదని కోర్టు గమనించింది మరోవైపు తల్లి సోదరి సంరక్షణ బాధ్యత భర్తదే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిటిషన్ను కొట్టేసింది ఇది వాళ్ళ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ నైన్ వైబ్స్